340 crores అయింది సార్. అంటే ఒకవేళ మీరు అవుట్ రైట్ కొనుక్కుంటా అంటే టై అప్ అయ్యామంటే? లేదు సార్, మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ రైట్ గా మేము కొనుక్కుంటాము అనుకుంటే 370 వరకు మీరు కొనుక్కొని మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు సార్. మీరు అంటే మీకు నా గురించి ఎవరు చెప్పారా? నా చెవిలో పెద్ద కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా మీకు? చాలా బడ్జెట్ అయింది సార్ దీనికి. అంటే ఎట్లా బడ్జెట్ అయింది అనేది ఒకసారి నాతో చెప్పి సినిమాని. అంటే బయట 450 కొందామని రెడీగా ఉన్నారు సార్ చాలా మంది. కానీ ఒక ఎమోషన్ శ్రీజ చిన్నప్పటి నుంచి తెలుసు ఎంత లేదన్నా సార్ కి. మనం లాస్ట్ లో అయినా సరే అల్లు అరవింద్ సార్ కి అమ్మేద్దాం అని చెప్పి. ఓ చాలా థ్యాంక్స్ అమ్మా, వెల్కమ్ అంకుల్. భలే వాళ్ళని పట్టుకొచ్చావు నువ్వు. నువ్వు అంకుల్ మా డైరెక్టర్ని షో రన్నర్ని వాళ్ళని తీసుకుని వస్తానని అంటే ఏంటో అనుకున్నాను. వీళ్ళు సినిమా నాకు అమ్మేద్దామని వచ్చారు. ఏంటమ్మా ఈయన్ని సెలెక్ట్ చేసావు డైరెక్టర్గా? చూడ్డానికి అదో లే ఉన్నాడు ఈయన. ఈయన డైరెక్ట్ చేశాడా, బాగానే చేశాడా సినిమా? ఎట్లాగా ఎందుకు ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నావు? బాగానే చేశాడు అంకుల్. అంటే పూర్ణోదయ సినిమాలన్నీ చూసి పెరిగానని చెప్పాడు నాతోటి. ఓ అట్లాగా. పూర్ణోదయ సినిమాలు చూసే పెరిగిన సార్ నేను. ఒక 9th క్లాస్ లో 4-5-4 ఉండేటోని. పూర్ణోదయ సినిమాలు చూసి 6-1 వరకు పెరిగాను నేను. ఓహో హైట్ పెరిగిపోయావు. ఇట్లా నన్ను అందరు ఫస్ట్ పొట్టాడు పొట్టాడు అనేటోళ్ళు. నాకు ఇంకా నా కోపం వచ్చి పూర్ణోదయ సినిమా ఇట్లా చూసి ఇట్లా పెరిగిపోయాడు. పూర్ణోదయ సినిమాలో నీకు ఏది ఇష్టం బెస్ట్? గ్యాంగ్ లీడర్ సార్. పూర్ణోదయలో అంటే సిరివెన్నెల చాలా ఇష్టం. సిరివెన్నెల సిరివెన్నెల ఏంటమ్మా ఏంటి? పూర్ణోదయ సిరివెన్నెల చాలా ఇష్టం అంట. పూర్ణోదయ సిరివెన్నెల. నువ్వు పూర్ణోదయ అన్ని సినిమాలు చూసావు తల్లి. నువ్వు సినిమాలు పూర్ణోదయ కాదమ్మా, మీ తాతగారు ఫీల్ అవుతారు. సారీ. పసివాడి ప్రాణం బాగుంటుంది సార్. పసివాడి ప్రాణమా? ఎక్స్క్యూజ్ మీ, కాదయ్యా అది గీతా ఆర్ట్స్ అది. అది నెగిటివ్ తీసుకెళ్ళి అందులో పెట్టేసావా పూర్ణోదయ? నేను మీకు పసివాడి ప్రాణం కూడా పూర్ణోదయాలు వచ్చింటే బాగుంటుంది అని చెప్పాను. అంటే మేము గీతా ఆర్ట్స్ ఏమవ్వాలంట? కాదు, పసివాడి పారణం కూడా నువ్వు తీసుకెళ్ళి పూర్ణోదయాల్లో పెట్టి. అమ్మా శ్రీజ ఇతన్ని నువ్వు డైరెక్టర్గా సెలెక్ట్ చేసావు, సరే శాలరీ ఏమి ఇచ్చావు ఇతనికి? రెమ్యునరేషన్ ఏమి ఇచ్చావు? వాళ్ళు ఇస్తా అన్నారు సార్, కానీ నేనే వద్దన్నా. నేను శాలరీ ఏమి వద్దు. శాలరీ లేకుండా పనిచేసావా? లే సార్, సినిమా హిట్ అయినాక నైజాం షేర్ నాకు కావాలని అడిగినా. ఓ నైజాం షేర్ నీకు కావాలండి. నీకు షేర్ అంటే ఏంటో తెలుసా? నీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత షేర్ అంటే షేర్ గ్రాస్ నెట్ ఇవన్నీ. నేను చిన్నప్పుడు మా డాడీ డిస్ట్రిబ్యూటర్ సార్. చిన్నప్పటి నుంచి వీటి మధ్యలోనే పెరిగా నేను. చిన్నప్పుడు 5-8 ఉండేటోని. 5-8 నుంచి మళ్ళీ గ్రాసు షేర్లు ఇవన్నీ విని నేను పెరిగాను. ఆపేమ్మా.